ప్రతిపక్ష నేత రాష్టంలో సాగునీరు ప్రాజెక్టులు పురోగతి పరిశీలిస్తూ రాష్టంలో చంద్రబాబు పర్యటనలో జలసంద్రం చూసి ఓర్వలేక ప్రభుత్వం పెద్దలు రాజకీయ నేతలు ఓర్వలేక ఈ నేపథ్యంలో నేడు చిత్తూరు జిల్లా పొంగరూరు టీడీపీ జాతీయ అధ్యకులు మాజీ సీఎం చంద్రబాబుపై రాళ్ల దాడికి పాల్పడ్డారని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. వైసీపీ రాజకీయ నేతలు రౌడీ రాజకీయ ముసుగులో మాజీ సీఎంపై దాడిని ఖండిస్తూ వెంకటగిరి పట్టణ క్రాస్ రోడ్డు వద్ద కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ ఫోటో దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 నెలల్లో మా ప్రభుత్వం రానుందన్నారు. పులివెందల పులివా, పొంగనూరు పెద్దారెడ్డి రౌడీవా తేల్చుకుందామన్నారు. తమ అధికారం రాగానే నీ అంతు తేలుస్తాం కబర్దారంటూ జగన్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పులుకులు రాజేశ్వరరావు, తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, టీడీపీ మహిళా నాయకులు, టీడీపీ కార్యకర్తలు, తెలుగు యువత తదితరులు పాల్గొన్నారు. నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి అక్కడ కొన్ని ప్రాజెక్టు సందర్శించడం కోసం తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా ఇచ్చాం. ఎక్కడ నీళ్లు కావాలన్నా అక్కడ ప్రాజెక్టు ఏర్పాటు చేసి తెలుగుదేశం ప్రభుత్వం సాగునీరు తాగునీరు అన్నీ కూడా మొట్టమొదట ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం. అయితే ఆ ప్రాజెక్టు సందర్శించడం పోతా ఉంటే ఈరోజు పులివెందల పులి మరి ఆ పుడింగి ఈ జనాల్ని వీళ్ళంతా చూసి ఇక పాదయాత్రలో లోకేష్ బాబు పాదయాత్ర జనాకర్షణ ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే అక్కడికి వచ్చి జనాలు చూసి ఓర్చుకోలేక రాళ్ళి దాడి చేయడం మేము ఖండిస్తున్నాం. ఇది గతంలో మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. ఎక్కడ కూడా మేము ఆయన జోలికి మేము దాఖలాలు లేవు. అది సంస్కారం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, సంస్కారం లేని పార్టీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, ద్రౌడిజం పార్టీ. ఇలాంటివి ఇప్పుడే చూపిస్తా ఉన్నాడు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరిగిన దాఖలాలు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నాడు. ఇంకా 9 నెలల తర్వాత కపటదారు జగన్మోహన్ రెడ్డి నీ అంత తేలస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ పొంగనూరు పుడింగి అనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రోజు రాళ్ల దాడి చేపించడం మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. కొడకల్లారా, మీకు మళ్ళా ఒకసారి చెప్తున్నా, ఇప్పుడు మీరు ఒకప్పుడు పాదయాత్ర చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం గా ఉన్నారు. ఏ రోజైనా మీకు ఒక చిన్న సమస్య తలెత్తినట్టుగా చేశారా ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించండి. మరి ఇప్పుడు అదే సీఎం గా ఉన్న చెమట దద్దమ్మ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పే రౌడీ ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.